అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఒకటి ఫస్ట్ న్యూస్ పేపర్ రాలేదంటే మరి ఎందుకు రాలేదో మీరు సార్ని అడగాల. ఎందుకంటే మేము దగ్గర సంవత్సరం నుంచి మీకు తెలిసిందే, గడప గడపకి మీ వజ్ర, ఇంటింటికి మీ వజ్ర అని పెట్టి కార్యక్రమం చేయడం జరిగింది. అటు మా వైఫ్ కావచ్చు, నేను కావచ్చు, దగ్గరకి ఇప్పటికి 80,000 పై చిలికిళ్ళు తిరిగి ఉన్నాం. దాని తర్వాత ఇప్పుడు పార్టీ హౌస్ ఇచ్చిన ఏమైతే చెప్తారో మాకు, భవిష్యత్తు గ్యారంటీ కానీ, భవిష్యత్తు గ్యారంటీ కానీ, కేఎస్ఎస్ కానీ, బాధురే బాధురు కానీ, ఇవన్నీ కూడా ఓవరాల్ తిరుపతి జిల్లాలోనే నేను ఫస్ట్ ఉన్నా, అన్నింటిలో కూడా కరెక్ట్ చేసాం. సో నాకైతే మరి ఇంటిమేషన్ లేదు. ఆయన మరి 60 సీట్లు చేస్తే కష్టం అనుకున్నా కానీ మరి 99 సీట్లు చేసినా ఇవ్వకపోవడం అనేది కొద్దిగా ఆలోచించదగ్గ విషయం, బాధాకర విషయమే. మరి వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, ఎందుకంటే సార్ అనేది ఆలోచన ఆయనకు ఉంటుంది. ఫస్ట్ వచ్చే వచ్చిందా బాగుండేది అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు సెకండ్ లిస్ట్ వస్తుందని, ఇప్పుడు లిస్ట్ తెస్తే నెంబర్ అండి, ఫస్ట్ లిస్ట్ వచ్చినా సెకండ్ లిస్ట్ వచ్చినా ఏ లిస్ట్ వచ్చినా మనకు టికెట్ రావాలా? అంతేగాని ఏదో ఫస్ట్ లిస్ట్లో వస్తే మనం ఫస్ట్ వచ్చినట్టు, సెకండ్ లిస్ట్ వస్తే సెకండ్ వచ్చినట్టు అట్టడి ఏం, నాకు మాకు అట్టడిది ఏం లేదు. సార్ అయితే 100% మాకు అనుకూలంగా ఉన్నారు, న్యాయం చేస్తారు అని అనుకున్నానండి. నాకు దానికన్నా పెద్ద ఇష్యూస్ లేదు. ఇప్పుడు బీజేపీ అలయన్స్ వల్ల అంటే నాకు కరెక్ట్గా ఐడియా లేదండి. ఎందుకంటే మేము చేసే పని మేము చేసుకుంటూ పోతున్నాం. మేము ఇప్పటి వరకు మొత్తం ఓవరాల్గా స్టేట్ మొత్తం చూస్తే కాళహస్తిలోనే జెడ్పీ టీసీస్ కూడా జాయిన్ చేసింది, సర్పంచ్ కానీ తీసుకునింది. సరే సర్పంచ్ ఎక్కడ తీసుకోండి వచ్చిందే, కానీ జెడ్పీ టీసీస్ అనే పెద్ద మనుషుల్ని 3 జెడ్పీ టీసీ ఖాళీ చేసినాం, ఇంకా కూడా ఖాళీ చేశారని మీకు తెలుసు, రెడీగా ఉన్నారు. ఇక్కడ వారు 1 సైడ్ ఉంది అని కూడా వాళ్ళకి తెలుసు. మధుసూదన్ రెడ్డిని కొట్టే మగవాడు నేనే అని చెప్పి ఎవరు రెడ్డిని చెప్తాడు, అది కూడా వాళ్ళ దృష్టిలో ఉంది. మీరన్నట్టు ఏమన్నా బీజేపీ మిత్రపక్షాలు ఏమన్నా అడిగి మళ్ళా సారు లేదు సుదీర్ఘంగా ఉండాలని చెప్పి ఇప్పుడే అనౌన్స్మెంట్ చేస్తే కరెక్ట్ కాదని చెప్పి ఇవన్నీ ఇష్టం పెట్టినచ్చు. ఇట్ కెన్ బి ఎనీ రీజన్. ఏదో ఫస్ట్ ఇష్టం రాలేదని చెప్పి మనం ఒకరిని దూషించిన అవసరం లే, బాధపడిన అవసరం లే. నా పని నేను చేసుకుంటా పోతా. లాస్ట్ డే లాస్ట్ లిస్ట్ ఇచ్చినా సరే, ఏ లిస్ట్ ఇచ్చినా సరే మనకు టికెట్ కావాలా, అది దానికోసం కష్టపడుతున్నాం. అది అందరూ ఏ ప్రజానికి చూసారో మీరు ప్రశ్నలు కూడా తెలుసు. సో లాస్ట్ డే వరకు కూడా ఇది కష్టపడతా పోతా. తర్వాత అప్ టు ద పార్టీ వాట్ ఎవర్ ది డిసైడ్, వీఆర్ రెడీ ఫర్ ఇట్. ఏమంటారమ్మా? సుధీర్ అన్న కాకుండా వాళ్ళు పేరు వినిపిస్తుంది. ఇప్పుడు ఐవీఆర్ఎస్ చేసిన మాట అయితే వాస్తవం. అటు మా భార్య పేరు మీద, నా పేరు మీద ఐవీఆర్ఎస్ చేసిన మాట మాటతో వాస్తవం. కానీ నన్ను కూడా అడిగారు, ఒకవేళ ఆమెకైతే బాగుంటుందేమో, లేకుంటే నువ్వేది ఎట్లా అని అడిగితే, అదే మా ఇంట్లో ఆడవాళ్ళు కంటెస్ట్ చేయరు, అదైతే లేదా కన్ఫర్మ్డ్ క్లారిటీతో ఉన్న ఇట్ విల్ బి ఓన్లీ ఒకవేళ బజ్జల ఫ్యామిలీ చేయాలంటే మీరు ఒక్కడిని చేస్తారండి, మా అమ్మగారు కానీ మా భార్య కానీ చేసేయకుండదు, నేను ఒక్కడిని చేస్తాను, అది క్లారిటీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.